ఎకనామిక్ సర్వే అండి. ఇక్కడ మీరు వాల్యూమ్ 2ని క్లిక్ చేస్తే మీకు సిలబస్కి అనుగుణంగా ఇక్కడ అంశాలు ఇవ్వటం జరుగుతుంది. సో ఈరోజు మనది ఫిజికల్ డెవలప్మెంట్ క్లాసు. సో ఫిజికల్ డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం 39 పేజెస్ ఉంటుంది ఇది. సో వీటన్నిటిని నేను సింప్లిఫై చేయటం జరిగింది. సో గవర్నమెంట్ ఏమేమి చర్యలు తీసుకున్నది, సో ఇవన్నీ కూడా సర్వేలో ఇవ్వటం జరిగింది. రీఫార్మ్స్ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ఫేస్లెస్ అప్పీల్ స్కీమ్ ఏముంది, ఇంట్రడక్షన్ ఆఫ్ ట్యాక్స్ చార్టర్స్, ట్యాక్స్ ఓంబర్డ్స్మెన్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ట్యాక్సెస్ యాజ్ పర్సంటేజ్, నాన్ డెబ్ట్ రిసిప్ట్స్, ట్రెండ్స్ ఇన్ ఎక్స్పెండిచర్, ఇవన్నీ కూడా ఇచ్చారు. మెజర్స్ టేకన్ బై ద సెంటర్ టు సపోర్ట్ ద స్టేట్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్-19, ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా ఏమేమి అందజేసింది, సో సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్, డెబ్ట్ టు జీడిపి రేషో, ఇట్లా మొత్తం 39 పేజెస్ ఉంది ఈ ఫిజికల్ ఈ చాప్టర్. ఏదైతే ఫిజికల్ పాలసీకి సంబంధించిన చాప్టర్ వాల్యూమ్ 2లోది మనం స్టడీ చేయాలి. సో ఇలా ప్రతి చాప్టర్ని మనము చాప్టర్ వైజ్గా స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. దీనిని నేను సింప్లిఫై చేసి, సో ఫిజికల్ పాలసీ దీన్ని 10 పేజెస్లో సింప్లిఫై చేసి ఈ రేషియోస్ ఇవన్నీ కూడా నేను మీకు ఇవ్వటం జరిగింది. రాష్ట్రాలకు ఏ విధంగా బదిలీ అవుతున్నది ఇవన్నీ కూడా. యూజర్ నేమ్ పాస్వర్డ్తో దీన్ని డౌన్లోడ్ తీసుకోండి. మొత్తం అన్ని విషయాలు ఇచ్చాను. సో ఇప్పుడు మనం క్లాస్ని పరిశీలన చేద్దాం. లాస్ట్ క్లాస్లో ఈ ట్యాక్స్ రిలేటెడ్ కొన్ని స్టాటిస్టిక్స్ ఇచ్చాను. ఈరోజు దాని కంటిన్యూషన్ క్లాస్ ఉంటుందండి. సో ఈ కంటిన్యూషన్ క్లాస్లో ఫస్ట్ బిట్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉందో చూసి దాని తర్వాత క్లాస్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. హాయ్, ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మనం ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. సో క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు అందజేయబడుతుంది. క్లాసెస్తో పాటు మనం మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లో అందిస్తున్నాం. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా టెస్ట్లు కూడా కండక్ట్ చేసుకుంటున్నాం. సో ఎక్కడైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ అందజేస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు మనము ఎకనామిక్ సర్వే 2021కి సంబంధించి ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఎకనామిక్ సర్వేలో ఫిజికల్ పాలసీకి సంబంధించి డేటాని మనము మీకు ప్రజెంట్ చేయటం జరుగుతున్నది. సో ఎకనామిక్ సర్వేని చాలా చాలా సింప్లిఫై చేసి ఆ 40 పేజెస్ని దానిని మెటీరియల్ రూపంలో నీకు అందజేశాను. సో దాన్ని నువ్వు స్టడీ చెయ్యి. దాంట్లో ఏ విధంగా బిట్లు వస్తాయో నేను ఫస్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని డీటెయిల్స్ అన్నీ కూడా నీకు అందజేస్తాను. సో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా రాష్ట్రాలు తమ జిఎస్డిపిలో ఎంత శాతం అప్పు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతించటం జరిగింది. 0.5%, 1%, 1.5%, 2%. బిట్ చిన్నగా ఈజీగా ఉండే విధంగా కొన్ని మనము ఇట్లా రూపొందించుకుంటూ వస్తున్నాం. సర్వేలో ఉండే అంశాలన్నీ నీకు అందజేస్తున్నాను. ఎంత శాతము అప్పు తీసుకురావచ్చు? జిఎస్టీ యాక్ట్ ప్రకారం దేని ఆధార సంవత్సరంగా తీసుకొని, ఏ ఇయర్ని ఆధారం సంవత్సరంగా తీసుకొని యాన్యువల్ గ్రోత్కి ఎంత శాతాన్ని, ఇది కూడా బిట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎంత శాతాన్ని అధికంగా ఇస్తామని జిఎస్టీ యాక్ట్ ద్వారా కేంద్రం తెలియజేసింది. పన్నుల సంస్కరణ జిఎస్టీ తీసుకొని వచ్చాము. జిఎస్టీ తీసుకొని వచ్చినప్పుడు రాష్ట్రాలు కంగారు పడుతూ వచ్చినాయి, మా ఆదాయం కోల్పోతాయేమో అని. సో అలాంటి సమయంలో కేంద్రం భరోసా ఇచ్చింది, నువ్వేమీ కంగారు పడకు, దీన్ని ఆధార సంవత్సరంగా తీసుకో, నీకు ఆ ఆధార సంవత్సరంలో ఎంత డబ్బు వస్తుందో దానికన్నా 14% నీకు నేను రిటర్న్ గ్యారంటీగా అందజేస్తానని చెప్పింది. 14% ఆ రిటర్ను. సో ఏ దేన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నది, ఈ దీన్ని ఈ బిట్గా రావచ్చు లేకపోతే ఎంత అని ఆ విధంగా అయినా రావచ్చు. నెక్స్ట్ జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్ అని ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. సో జిఎస్టీ కంపెన్సేషన్ ఫండ్కి ఏ విధంగా ఫండ్ని జమ చేయటం జరుగుతుంది? సో సిన్ అండ్ లగ్జరీ గూడ్స్, సో ఈ సిన్ అండ్ లగ్జరీ గూడ్స్, ఈ గూడ్స్ మీద సో సెస్ అనేది వేస్తున్నారా, సర్చార్జ్ చేస్తున్నారా, ఫైన్ అనేది వేస్తున్నారా, ఇవేమీ కాకుండా ఇంకో విధంగా కంపెన్సేషన్ ఫండ్ని ఏర్పాటు చేస్తున్నారా? సో ఏంటి సిన్ అండ్ లగ్జరీ గూడ్స్?
దాని మీద ఏమేస్తే ఈ కంపెన్సేషన్ ఫండ్ని భర్తీ చేస్తున్నది కేంద్రము. దీని నుంచే రాష్ట్రాలకి లోటు ఏర్పడితే ఇవ్వవలసింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, కేంద్రం 4 సంస్కరణలు తెలియజేసిందండి. సో ఈ 4 సంస్కరణలో ఎన్ని సంస్కరణలని అమలు చేస్తే స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రాష్ట్రాలు చేస్తున్న ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి కేంద్రం నిధులు ఇస్తామని ఓ పథకం రూపొందించింది. ఆ పథకంలో ఎన్ని సంస్కరణలని అమలు చేయాలి? 1, 2, 3, 4 సింపుల్గా ఉండాలని నీకు ఇచ్చాను. దీన్ని ఏ స్కీమ్ అని రావచ్చు, లేకపోతే కేంద్రము ఇంకో రూపంలో దీన్ని ఏ విధంగా అందజేస్తుందని, క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా, రెవెన్యూ, లేకపోతే రాష్ట్రాలు ఏర్పడిన లోటా, అట్లా కూడా ప్రశ్న రావచ్చు. సో దీన్ని మనం స్టడీ చేస్తాం. సర్వే 2021 ప్రకారము ఎన్ని రాష్ట్రాలు జిఎస్టీ కంపెన్సేషన్లో ఆప్షన్ 1 అంగీకరించినట్లు కేంద్రం తెలిపింది సర్వేలో. సర్వేలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు లైను, ఇట్లా జిఎస్టీ కంపెన్సేషన్ని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు 2 ఆప్షన్స్ ఇచ్చింది కేంద్రం. సో ఆప్షన్స్ ఏంటన్నీ కూడా నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఆప్షన్ ఇవ్వాల్సిందో చెప్తాను. సో ఆప్షన్లో కేంద్రం ఎలాంటి లాజిక్ ప్లే చేసిందో అది కూడా తెలియజేస్తాను. అందులో ఆప్షన్ 1లో ఎన్ని రాష్ట్రాలు దాన్ని అంగీకరించాయని చెప్తాం. ఇది తెలుసుకోవాల్సిందే. అండ్ 2020లో కేంద్రము కొన్ని పన్ను సంస్కరణలు తెచ్చుకొని వచ్చింది. ఫేస్లెస్ అసెస్మెంట్, ఫేస్లెస్ అపీల్, ట్యాక్స్ పేయర్స్ చార్టర్ అండ్ పైవన్నీ కూడా ఆన్సర్ పైవన్నీ ఇది తెలిసిందే. సో ఈ పన్ను సంస్కరణలు ఇందులో ఉండే అంశాలు ఏమున్నాయో వాటిని బ్రీఫ్గా తెలుసుకోవాలి. యువర్ చార్టర్ సర్వేలో ఇచ్చాడు. యువర్ చార్టర్ పేరుతోటి పన్ను చెల్లింపులదారులకి హక్కులని ప్రసాదించిన దేశం ఏది? యుఎస్ఏ, యూకే, కెనడా, ఇండియా? ఏది? యువర్ చార్టర్ పేరుతోటి పన్ను చెల్లింపుదారులు, మీరు నేను ఇట్లా ఎవరైతే పన్ను చెల్లింపుదారులు ఉన్నారో, ప్రత్యక్ష పన్నులు, వాళ్ళకి కొన్ని హక్కుల్ని ఇవ్వటం జరిగింది. హక్కులు, విధులు కాదు, హక్కులు, రైట్స్. నెక్స్ట్ సర్వే 2021 ప్రకారము ఆర్థిక వ్యవస్థ యొక్క పునరుత్తేజాన్ని, పడిపోయింది కదండి కోవిడ్-19 వలన, పునరుత్తేజానికి కేంద్రము మరియు రాష్ట్ర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్రము మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు కలిసి సంయుక్తంగా జీడిపిలో ఎంత శాతాన్ని ఆర్థిక ప్యాకేజీగా ప్రకటించటం జరిగింది. కేంద్రము వాటి యొక్క ప్రాసెస్ ద్వారా కేంద్రం ఇస్తుంది, ఆర్బీఐ లిక్విడిటీ పంపింగ్ ద్వారా అది ఇస్తూ ఉంటుంది, రెండు కలిపి ఎంత ఇచ్చింది? సో 5%, 9%, 10%, 15% అకార్డింగ్ టు సర్వే ప్రకారము, సర్వే 2021. ఆత్మనిర్భర్ భారత్లో కేంద్రం తెలిపిన 4 సంస్కరణల్లో కానిది ఏది? ఇది ఈసారి ఇంపార్టెంట్ క్వశ్చన్ కాస్త. ఈ 4 సంస్కరణలలో జరుగుతున్న మార్పులు ఏంటో కూడా అభ్యర్థులు గమనించాలి. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ రీఫార్మ్ APMC అంటాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పవర్ సెక్టర్ రీఫార్మ్స్, ఈ కింది వాటిలో ఏది అన్నది మనం తెలుసుకోవాలి. ఇట్లా ఈ ఫిజికల్ పాలసీ 2కి సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా దీన్ని మనం డీటెయిల్గా స్టడీ చేస్తాం, అక్కడ కూడా ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో తెలియజేస్తాను. సో అభ్యర్థి క్లియర్గా ఫాలో అవుతుండండి. సర్వే, బడ్జెట్ అండ్ కరెంట్ రిలేటెడ్గా ఎగ్జామ్ వరకు వస్తున్న అప్డేట్స్ని ఫాలో అవ్వాలి. సో తప్పనిసరిగా మంచి స్కోర్ని మీరు సాధిస్తారు. సో ఇప్పుడు ఫస్ట్గా కోవిడ్ 19 యొక్క ప్రభావంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది, పూర్తిగా నాశనమైపోవటం జరిగింది. సో ఈ సమయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో వాటిని విశ్లేషించాలి. ఇవన్నీ సర్వేలో అంశాలుగా ఇచ్చారు. ఆ సర్వేలో అంశాలని సింప్లిఫై చేసి నేను మీకు మెటీరియల్ రూపంలో పంపాను, వాటిని కూడా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మొదటిది సంస్కరణని కొన్ని సూచించటం జరిగింది. ఆ ఫిజికల్ రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్రాలు జిఎస్డిపిలో అప్పు తెచ్చుకోవటానికి కొన్ని వెసులుబాటులు కల్పించింది, వివరణ ఇస్తాను. సెకండ్ పాయింట్, జిఎస్టీలో ఏదైతే లోటు ఉందో, లోటు భర్తీకి ఆప్షన్ 1 ఏంటి, అందులో ఏ అంశాలు ఉన్నాయి తెలుసుకోవాలి.
కేంద్రం లాగా రాష్ట్రాలకు కూడా బడ్జెట్ అనే ఉంటుంది. సో రెవెన్యూ పార్టు, మూలధన పార్టు. రాష్ట్రాలకి ఈ COVID-19 వలన మూలధన వ్యయం ఖర్చు చేయటం కష్టమైపోయింది. రెవెన్యూ భాగమే లేదు, మూలధనం కష్టమైంది. సో ఈ సమయంలో మూలధన వ్యయానికి కేంద్రము ఎలాంటి సహాయ సహకారాలు అందించింది, థర్డ్ పాయింట్ చూస్తాం. స్టేట్లో ఈ డిసాస్టర్ రిలీఫ్ ఫండ్ కింద ఈ ఎంత అందుబాటులోకి వచ్చింది, ఆ అంశాలను ఒకటి చూడాలి. ఇట్లా COVID-19లో భాగంగా ఏ విధంగా కేంద్రం చర్యలు తీసుకుందో సర్వేలో ఉండే అంశాలని ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్గా కేంద్ర ప్రభుత్వం పన్నుల సంస్కరణని చేపట్టడం జరిగింది. సో ఈ పన్నుల సంస్కరణలో ఉండే వివిధ అంశాలని పరిశీలన చేయాలి. థర్డ్ పాయింట్గా ఇక్కడ మనము ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఈ కొన్ని దేశాలు చేపట్టిన చర్యల్ని అబోవ్ ద లైన్ అండ్ బిలో ద లైన్ అని వివరించారు. ఈ అబోవ్ ద లైన్ ఏంటి, బిలో ద లైన్ ఏంటి, వాటికి ఏం చర్యలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అన్నది వివరణ అన్నది తెలుసుకుందాం. ఫస్ట్గా ఏం చేయాలి, రాష్ట్రాలు అప్పులు తెచ్చుకున్నటలో కేంద్రము FRBM యాక్ట్ 2003, ఇది జూలై 2004 నుంచి అమల్లోకి రావటం జరిగింది. సో దీంట్లో కొన్ని సడలింపుల్ని ప్రకటించింది. సో ఆ సడలింపులు ఏంటో తెలుసుకోవాలి. సో ఇప్పుడు కొత్తగా చూస్తున్న అభ్యర్థులైనా, అంటే అసలు ఎకానమీతో టచ్ లేని వాళ్ళైనా, వాళ్ళందరికీ కూడా ఈ పాయింట్లన్నీ కూడా అర్థమవ్వాలి. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ క్లాస్ ఇవ్వటం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, ఇది కేంద్ర ప్రభుత్వము